ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి లోకానికి ఈ మహాజ్ఞానం పవిత్ర జ్ఞానం ప్రకటించుటకు మీరిచ్చినటువంటి అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకానికి చెప్పవలసినటువంటి సంగతులు మా ద్వారా మీరు ప్రపంచానికి అందించాలి అని మీరు అనుకున్నారు తండ్రి. మీ గురించినటువంటి మహాజ్ఞానము మీ పిల్లలు విని ఈ ప్రపంచానికి మీరు చెప్తున్నటువంటి పవిత్రత కోసం మీ పిల్లలు విని గ్రహించుకొనగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రపంచ వేదికపై పవిత్ర జ్ఞానం. యావత్తు ప్రపంచం, యావత్తు ప్రపంచంలో ఈ వేదికపై ఈ భూమి మీద నిలబడి మాట్లాడాలి అంటే పవిత్ర జ్ఞానం కోసం పరిశుద్ధుడైనటువంటి దేవుడు తండ్రి ఈ పవిత్ర జ్ఞానం కోసం ఆయన మనల్నే చెప్పమన్నాడు. అందుకే యెహెజ్కేలు 44:23 ఒక్కసారి మనం అందరం కలిసి చూద్దాం. యెహెజ్కేలు 44:23 ప్రతిష్ఠితమైనది ఏదో, ప్రతిష్ఠితము కానిది ఏదో, పవిత్రమైనది ఏదో, అపవిత్రమైనది ఏదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు. చూసారండి, దేవుడు అంటున్నాడు పవిత్రమైనది ఏదో, అపవిత్రమైనది ఏదో, ఈ విషయాన్ని నా జనులకు నేర్పించాలి అంటే నా దగ్గర ఉన్నటువంటి నా పిల్లలే, నా సేవకులే బోధిస్తారు అని దేవుడు ఎప్పుడో చెప్పాడండి. ప్రిలరా, ఈ పవిత్రమైనటువంటి ఈ జ్ఞానం ఇంతవరకు ఈ లోకం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. ఏది పవిత్రత, ఏది అపవిత్రత, ఏది పవిత్రమైనటువంటి జ్ఞానము, ఎక్కడ ఉంది పవిత్రత? ఈ పవిత్రత కోసం లోకంలో ఉన్నవారు రకరకాలుగా చెబుతున్నారు. కన్యకైతే పవిత్రమైనదని, ఈ కన్యక కన్యకగానే ఉండిపోతే పవిత్రమైనదని, కన్యక వివాహమైన వివాహమైన తర్వాత పురుషుని కూడకపోతే ఈమె పవిత్రమైనదని, పురుషుడు పవిత్రమైన వాడని, ఇలాగా స్త్రీ పవిత్రమైనదని రకరకాలుగా యావత్తు ప్రపంచము పవిత్రత కోసం రకరకాలైనటువంటి వివరణలు ఇచ్చింది. ప్రిల్లరా, పవిత్ర గురించి పవిత్రత గురించి చెప్పాలి అంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయబడుతున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడే పవిత్రత అనే దాని కొరకు ఆయన మాత్రమే చెప్పగలడండి. అందుకే దేవుడు ఈ పవిత్రత కోసం బైబిల్లో ఆయన మాట్లాడుతూ ఏమని ఆయన మరి దేవుడు తెలియజేశాడు అని ఒకసారి మనం బైబిల్ని చూసినట్లయితే ఆదికాండము 7:2 ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఆదికాండము 7:2 పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7 నోవాహు వాడలోనికి ఎక్కవలసిన వాటిలో
పవిత్ర జాతిలో పవిత్రమైనటువంటి వాటిలో పోతులు ఏడును పెంటులు ఏడును అంటే ఆ రోజు నోవాహు జలప్రలయంలో వాడలోనికి ప్రవేశించినటువంటి వాటి గురించి మనం ఆలోచిస్తే మగవి ఏడు పవిత్రమైనవే వాడలోనికి ప్రవేశించేయంట మరి ఆడ జంతువులలో పెంటులలో ఏడు పవిత్రమైనవే వాడలోనికి ఆ రోజు ప్రవేశించాయట నిజంగా ప్రేమైన దేవుని పిల్లారా ఒక్కసారి మీరు ఇక్కడ ఆలోచించాలి వాడలోనికి వెళ్ళినటువంటి జంతువులలో వాడలోనికి వెళ్ళినటువంటి ఆడ మగ జంతువులలో ఏడేసి చెప్పున రెండేసి చెప్పున వాడలోనికి ఎక్కండి అని దేవుడు చెప్పినప్పుడు మరి పవిత్రమైనటువంటి జంతువులే వాడలోనికి ప్రవేశించాయి అంటే ఆ రోజు ఏవేవి ఏ ఏ జంతువులు పవిత్రమైనవి వాడలోనికి ప్రవేశించాయో ఒకసారి మనం ఆలోచించాలి పవిత్రమైనటువంటి జంతువులు ఏమనుందండి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్ర జంతువులలో అవి వాడలోనికి ఎక్కాలి అని దేవుడు నోవహుతో చెప్పాడు అంతే పవిత్రమైనటువంటి జంతువులన్నీ కూడా వాడలోనికి ఎక్కటం మొదలెట్టాయి ఏడేసి ఏడేసి ఎన్ని జంతువులు ఆ రోజు వాడలోనికి ఎక్కాయి అని మనం ఆలోచిస్తే ఈరోజు భూమి మీద నీకు కనిపిస్తున్నటువంటి ప్రతి జంతువు ఆ రోజు వాడలోనికి ఎక్కినవే అందులో పవిత్రమైనవి జంతువులు ఉన్నవి అని పవిత్రమైనవే ఎక్కాయి అని దేవుడు చెబుతున్నాడు అంటే ప్రియమైన దేవుని పిల్లరా ఆ రోజు పులి వాడలోనికి ఎక్కింది పులి సింహం ఏనుగు చిరుతపులి ఇలా క్రూరమైనటువంటి జంతువులు వాడలోనికి ప్రవేశిస్తున్నాయంటే ఒకసారి మీరు ఆలోచించండి క్రూర మృగమైనటువంటి క్రూరమైన సింహం పవిత్రమైనదా నేననడం లేదు దేవుడు చెప్తున్నాడు పవిత్రమైనది అంటే సింహం పవిత్రంగానే ఉందన్నమాట చిరుతపులి పవిత్రంగానే ఉందన్నమాట పులి పవిత్రంగానే ఉందన్నమాట ఏనుగు పవిత్రంగా ఉందన్నమాట ఎలుగుబంటి పవిత్రంగా ఉందన్నమాట అంటే ఎన్ని వందల జంతువులు ఆ రోజు వాడలోనికి ప్రవేశించాయో అందులో ఏడేసి రెండేసి చెప్పున పవిత్రమైనవి 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 ఇలాంటి పవిత్రమైనటువంటి జంతువుల్లో ఎక్కుతున్నాయంటే ఒక క్రూరమక మృగమైనటువంటివి అవే పవిత్రంగా ఉన్నాయి అంటే మీరు నిజంగా చెప్పండి జంతువుల్లో పవిత్రత ఉందంటారా మనుష్యులలో పవిత్రత ఉందంటారా ఆలోచించండి ఆ రోజు వాడలోనికి ఎక్కినటువంటి ఎన్ని జంతువులు జంతువులు ఎక్కువ ఆ రోజు ఎక్కిన మనుషులు తక్కువ వాడలోనికి ఎక్కినది 8 మందే వాళ్ళలో ఎవరు పవిత్రులు ఎవరు పవిత్రులు నోవాహు పవిత్రుడా నోవాహు భార్య పవిత్రురాలా నోవాహు కోడళ్ళు పవిత్రులా నోవాహు కొడుకులు పవిత్రులా ఎవరు పవిత్రులు ఎంతమంది వాడలోనికి ఎక్కిన వారు 8 మంది పవిత్రుల చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా మనుషులు పవిత్రంగా లేరు కానీ జంతువులు మాత్రం పవిత్రంగా ఎక్కాయి పవిత్ర జ్ఞానం ఆలోచించండి జంతువులు పవిత్రంగా ఎక్కాయట సింహం పవిత్రంగా ఎక్కిందండి సింహం అది పవిత్రంగా ఎక్కిందా పులి అది పవిత్రంగా ఎక్కిందా నక్క బావ ఈ నక్క అసలే గుంట నక్క అది పవిత్రంగానే ఎక్కిందట పంది నువ్వేమంటావు ఈడిటర్ పందిలాగా ఉన్నాడు అంటావు
అది కూడా పవిత్రంగా ఎక్కిందట. అడ్డగాడిద ఎవరు నిజమైన గాడిద, అది ఎలాగెక్కింది? పవిత్రంగా ఎక్కిందట. గాడిద పవిత్రంగా ఎక్కింది, నక్క పవిత్రంగా ఎక్కింది, కుక్క పవిత్రంగా ఎక్కింది. జంతువులలో ఏడేసి చెప్పున అన్ని పవిత్రంగా ఎక్కిపోతున్నాయంటే ఎక్కిన 8 మందికి లేని పవిత్రత ఎక్కినటువంటి జంతువుల్లో ఎన్ని ఇంత మందికి పవిత్రత ఉందంటే పవిత్రంగా ఎక్కారు అంటే ఎవరు పవిత్రులు ఎవరు పవిత్రులు కాని వారు ఏది పవిత్రత నిజంగా దేవుడు ఎలా చెబుతున్నాడు ఒక్కసారి మీరు చూడండి ప్రపంచ వేదికపై పవిత్ర జ్ఞానం ఇది ఎక్కడ నుండి పవిత్రత ఆరంభమైనది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎవరు పవిత్రంగా ఉన్నారు చెప్పండి ఏది పవిత్రంగా ఉంది చెప్పండి ఆ రోజు ఎక్కినటువంటి జంతువులలో మళ్ళీ చెబుతాడు చూడండి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును అంటే చూడండి పవిత్రమైనటువంటి మరి మగవాటిలో పవిత్రమైనవి ఎక్కిపోతున్నాయట ఆడవాటిలో పవిత్రమైనవి ఎక్కిపోతున్నాయట అంటే జంతువులలో మగవి పవిత్రంగా ఉన్నాయి జంతువుల్లో ఆడది పవిత్రంగానే ఉన్నాయి కానీ మనుషుల్లో మాత్రం ఎవరున్నారు ఎవరున్నారు చెప్పండి ఎవరు పవిత్రంగా ఉన్నారు చెప్పండి హవ పవిత్రంగా ఉందా ఆదాము పవిత్రంగా ఉన్నాడా లేదే కయ్యేను పవిత్రంగా ఉన్నాడా లేదే ఎవరు పవిత్రంగా ఉన్నారు చెప్పండి నోవో జరపలేమో చచ్చిపోయిన వాళ్ళందరూ పవిత్రంగానే చచ్చిపోయారా ఎంతమంది ఆ రోజు పవిత్రంగా ఉన్నారు ఇప్పుడు చూడండి ఎంతమంది పవిత్రంగా ఉన్నారు చూడండి ఎక్కడ ఉంది పవిత్రత అందుకే కరోనా చంపేస్తుంది చచ్చిపోతున్నారు ఎంతో మందిని కరోనా కబలిస్తుంది ఇంత మంది చచ్చిపోతున్నారు అంటే పవిత్రమైన వారే చచ్చిపోతున్నారా ఎవరు ఎక్కడ పవిత్రంగా ఉన్నారు చెప్పండి ప్రియులారా దేవుడు అందుకే ప్రారంభము నుండి ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు పవిత్ర జ్ఞానం చెబుతున్నాడు దేవుడికే తెలుసు ఏది పవిత్రమైనదని నువ్వు అనుకుంటావు ఈ జంతువు మంచిది కాదని నువ్వు అనుకుంటావు కదా నువ్వేదే కన్యత్వ పరీక్షలు చేయిస్తావు ఇవిడు పవిత్రమైనదా కాదా అని కన్యక కన్యకగా ఉంటే పవిత్రమైనదట కన్యక మళ్ళీ పెళ్ళైపోయి పురుషునితో ఉంటే అంటే పవిత్రత పాగొట్టుకుందా ఒకసారి ఆలోచించండి ఎక్కడ నుండి పుట్టింది పవిత్రత ఏది పవిత్రమైనది నా జనులు చెబుతారు వినండి ఏస్కేలు ఏమని ఏమని చదువుకున్నారండి ఏస్కేలు 44:23 పవిత్రమైనది ఏదో అపవిత్రమైనది ఏదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు వారు నా జనులకు నేర్పుతారు ఏది పవిత్రమైనదో ఏది పవిత్రము కానిదో ప్రియమైన దేవుని పిల్లలారా ఒకరోజు దేవుడు మన కొరకే చెప్పాడు ఈ ప్రపంచ వేదికపై పవిత్ర జ్ఞానాన్ని మనము ప్రకటిస్తాము అని ఈ మహా జ్ఞానాన్ని దేవుడు అందించాలి అని దేవుడు పవిత్రత కోసం ఆయన బైబిల్లో రాస్తూ చెబుతూ జంతువులలో ఏడేసి చెప్పున పవిత్రమైన వాటి అవి ఎక్కండి పోతులు ఏడు ఎక్కండి మగవి ఎక్కండి ఆడవి ఎక్కండి ఈ మగవి పవిత్రమైనవి ఆడవి పవిత్రమైనవి ఇన్ని జంతువులలో క్రూరమైన ఈ జీవరాశులలో ఏ మొదలకొని జెడ్ వరకు ఏ టు జెడ్ ఎన్ని జీవరాశులు ఎన్ని జీవరాశులండి ఇన్ని జీవరాశులన్నీ కూడా వాడలోనికి ఎక్కిపోయి అంటే ఆ రోజు ఎంత పవిత్రంగా అవి వాడలోనికి ఎక్కిపోయివండి పవిత్రమైనవి ఎక్కండి రండి అంటే అవి ఎక్కిపోయి
పాపులారా రండి వాడలోనికి రండి అంటే పాపులు ఎక్కడం లేకపోతున్నాయి చూడండి. పాపులకు కూడా ఆయన అవకాశం ఇచ్చాడు. ఎక్కండి వాడెక్కండి, కానీ ఎక్కలేదు. ఎంతమంది మిగిలేరు పవిత్రులుగా, ఎంతమంది మిగిలేరు ఆ రోజు వాడలో ఎక్కినటువంటి 8 మంది వాళ్ళలో ఎంతమంది పవిత్రులు, ఎక్కినటువంటి జంతువులలో ఎంతమంది పవిత్రులు. ప్రిలారా, ఆ రోజు ఎక్కినటువంటి జంతువులు పవిత్రంగానే వాడలోనికి ప్రవేశించాయి. దేవుని మాట విన్నాయి, దేవుని కొరకు మనము పవిత్రంగా ఉండాలని తెలుసుకున్నాయి, వాడలోనికి మనం ఎక్కాలి, దేవుడు పిలుస్తున్నాడు అని పిల్లిన గ్రల్లగర ఎలా ఊతున్నాడు. ఎవరు? నోవాహు. ఆయన ఊతున్నాడు, ఆయన ఊతుంటే ఎక్కుపోతున్నాయి వాడ, ఊతుంటే ఎక్కుపోతున్నాయి వాడ, చెబుతున్నాయి ఎక్కటం లేదు వాడ. ఏది పవిత్రమైంది చెప్పండి? ఎవరు మంచి వాళ్ళు చెప్పండి? ఊదుతుంటే దేవుడు రమ్మంటున్నాడు ఎక్కమంటున్నాడని వాడ ఎక్కుపోతున్నాయి అంటే వాటికుందా పవిత్రత? అవి గుర్తుపట్టాయా దేవుని స్వరము? ఈరోజు ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలు ఇంత పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని జైశాలి డాట్ టీవీ ద్వారా ప్రకటిస్తుంటే ఎంతమంది దీన్ని అర్థం చేసుకున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, పవిత్రమైనది ఏవి? ఏవి పవిత్రమైనవి? యేసు రక్తమే అవసరము లేని నోవాహు వాడలోనికి ఎక్కినటువంటి జంతువులు పవిత్రమైనవి, అవి పవిత్రమైనవా? పాపం చేసి చేసి మానక పాపం చేసి చేసి చేస్తూ నేటికి కూడా యేసు రక్తం అవసరమైనటువంటి నీవు పవిత్రుడు వా? ఒకసారి ఆలోచించు, ఎక్కడుంది పవిత్రత? ఎవరిలోనుంది పవిత్రత? ప్రియులరా, ఇంకో మాట చెప్పమంటారా? కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 7వచనము, పరిశుద్ధుల దూతల సభలో పరిశుద్ధ దూతలు అంటే పరలోకంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది దూతలు, పరిశుద్ధ దూతలు ఉన్నాయట. ఎంతమంది? వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలదిగా ఉండెను బైబిల్లో చెప్తాడు. ఎంతమంది ఉన్నారటండి దేవదూతలు పరలోకంలో? కోట్ల కొలది. ప్రకటన 5:11 చూడండి ఒకసారి, ప్రకటన 5:11, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలదిగా ఉన్నటువంటి పరిశుద్ధ దూతలు, పవిత్రమైన దూతలు, పరిశుద్ధత కలిగి ఉన్న దూతలు, పరలోకంలో కోట్ల కొలదిగా ఉన్నటువంటి పరిశుద్ధ దూతలు అక్కడ ఈ భూమి మీద 800 కోట్ల మంది ఉన్నటువంటి వారిలో ఎంతమంది పవిత్రంగా ఉన్నారు, ఎంతమంది పరిశుద్ధంగా ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరు పరిశుద్ధులు? దూతలు పరిశుద్ధులా? జంతువులు పరిశుద్ధులా? స్త్రీ పరిశుద్ధురాలా? పురుషుడు పరిశుద్ధుడా? ఒక్కసారి ఆలోచించండి, పవిత్రత ఎవరిలో ఉంది? స్త్రీలో ఉందా? పురుషునిలో ఉందా? దూతలలో ఉందా? జంతువులలో ఉందా? ప్రేమైన దేవుని పిల్లరా, యేసు రక్తము అవసరం లేని దేవదూతలలో ఉంది పరిశుద్ధత. వాటికి అవసరం లేదు యేసు రక్తము. పవిత్రమైనటువంటి జంతువులుగా ఉండిపోయినటువంటి వాటికి అవసరం లేదు యేసు రక్తము. ఎవరికి అవసరమని ఆలోచిస్తే భూమి మీద ఉన్నటువంటి మానవులకే అవసరమైందంటే
అందరికీ యేసు రక్తం అవసరమైందంటే ఎవరిలో ఉంది పవిత్రత? ఆదాము నుండి పుట్టుకొస్తున్నటువంటి మానవులలో ఎవరిలో నుండిందో, ఎవరిలో ఉందండి పరిశుద్ధత? ఎవరిలో కనబడటం లేదు, ఎవరిలో కనబడటం లేదు. అందుకే దేవుడు చూశాడు పరిశుద్ధుణ్ణి పంపాలి. ఈ పరిశుద్ధుణ్ణి లోకానికి పంపించి పాపం చేసి పరిశుద్ధతను పోగొట్టుకొని అపవిత్రులైనటువంటి మానవులందర్నీ పరిశుద్ధులుగా తీర్చిదిద్దుటకు పవిత్ర జ్ఞాని పవిత్ర జ్ఞానంతో ఈ లోకానికి యేసుక్రీస్తును పంపించాడు. ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ఎవరిలో పుట్టాడు ఒక్కసారి చూడండి చెప్పండి. యేసుప్రభుని ఎవరు కన్నాడు చెప్పండి. ఎవరు యేసుకు జన్మనిచ్చారు ఒకసారి చెప్పండి. ఎవరు? కన్య మరియ, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్య మరియ గర్భాన యేసుక్రీస్తు వారు పుట్టారు. కన్య మరియమ్మ గర్భాన పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు చివరికి యేసు అర్పించినటువంటి రక్తము ఎవరికి అవసరం అంటారు? ఆదామికి అవసరమేనా? హవ్వకి అవసరమేనా? పాపులైనటువంటి వారికి అవసరమేనా? ఇంతకీ ఎంతమంది పాపులు ఉన్నారంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే అందరూ పాపము చేశారు అని బైబిల్ చెబుతుంది అంటే యేసే పాపము చేయలేదు అని యేసే చెబుతున్నాడు అంటే కన్య మరియ గర్భాన పుట్టినటువంటి యేసు రక్తము ఎవరికి అవసరమో చెప్పమంటారా? కన్య మరియ కూడా అవసరం అయిపోయింది. ఆలోచించండి, ఎవరిలో ఉంది పవిత్రత? మరియలో ఉంది పవిత్రత? పురుషులలోని ఏ పురుషునికి ఉంది పవిత్రత? ఈ భూమి మీద పుట్టినటువంటి వారిలో యేసుక్రీస్తుకుందండి పవిత్రత. యేసుక్రీస్తుకేముంది పవిత్రత? ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పవిత్రుడు. అలాగే కదండి రాయబడింది, పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కలంకుడును. యేసు కోసం అండి, యేసు కోసం లేదా ప్రిలరా? ఎంత పవిత్రంగా ఉన్నాడండి ఆయన. ఓడలోనికి ఎక్కిన వారిలో ఎంతమందిలో ఉంది పవిత్రత? ఓడలో ఎక్కినటువంటి జంతువులలో చూస్తుంటే అందులో ఉంది పవిత్రత. కానీ ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులుగా పుట్టినటువంటి మహాజ్ఞానినని చెప్పుకుంటున్నటువంటి ఈ మానవుడిలో ఉందా పవిత్రత చెప్పండి? లేదే. మనిషి చెడిపోయాడు, మనిషి వివేకము ఉన్నా చెడిపోయాడు. వివేకము లేని మృగములు సింహానికి వచ్చేసింది పవిత్రత. ఒక క్రూర మృగమే పవిత్రంగా ఆ రోజు ఓడెక్కింది. ఒక క్రూర జంతువే, పులి, చిరుతపులి, ఎలుగుబంటి, ఏనుగు, ఎన్నండి, ఎన్ని జంతువులు, ఎన్ని జంతువులు, ఎన్ని జంతువులు ఆ రోజు ఓడలోనికి ప్రవేశించాయి చెప్పండి. ఇవన్నీ ఓడలోనికి ప్రవేశించాయంటే ప్రియమైన దేవుని పిల్లరా, అవి ఎంత పవిత్రమైనగా అవి ఓడ ఎక్కాయో ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు మానవుడు, మానవుల్లో ఎవరిలోనుందండి పవిత్రత? ఎవరు పవిత్రతను కాపాడుకున్నారు? ఎవరు పవిత్రత కాపాడుకోలేదు, అందరూ పాపం చేశారు. ఇలాంటి పాపులైనటువంటి ఈ మానవుల కోసం పవిత్రమైనటువంటి యేసు ఈ భూమి మీద పవిత్రంగానే బ్రతికాడు.
పరిశుద్ధుడిగానే బ్రతికాడు. పరిశుద్ధుడిగా బ్రతికి పవిత్రంగా బ్రతికి చెప్పురానా హెబ్రీ 7 అధ్యాయము 26వ వచనము హెబ్రీ 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ప్రత్యేకముగా ఉన్నవాడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. బాబా బాబా ఎంత ప్రత్యేకంగా ఉన్నాడండి. పాపులలో చేరక పాపుల లిస్టులో యేసు చేరిపోలేదు. పాపులతో ఉన్నాడు. సుంకరులతో పాపులతో తిరిగాడు. పాపులలో చేరిపోలేదు. అందరూ పాపుల లిస్టులో చేరిపోయారు. పాపులలో చేరక ఎవరెవరు చేరారు? ఆదాము మొదలుకొని భూమి మీద పుట్టినటువంటి వారందరూ పాపులలోనే చేరిపోయారు. కానీ యేసు పాపులలో చేరక పవిత్రంగానే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటండి యేసు అంత పవిత్రంగా ఉన్నాడేటి? వాడలో నీకు ఎక్కినటువంటి ఏడేసి చెప్పిన అవి కూడా పవిత్రంగానే ఉన్నాయి. యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తే భూమి మీద పుట్టినటువంటి కోట్ల మందిలో యేసు ఒక్కడే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ప్రత్యేకముగా ఉన్నవాడు ఎందుకంటే పాపుల ఏ శరీరాన్ని అయితే ధరించుకున్నారో అదే శరీరాన్ని ధరించుకొని పాపం చేయకుండా పవిత్ర జ్ఞానాన్ని పరిశుద్ధంగా ప్రకటించినటువంటి మొట్టమొదటి పురుషుడు ఒకే ఒకడు, అతడు యేసుక్రీస్తు. ఆయనే కదండి, ఆయనే కదండి పరిశుద్ధుడు, ఆయనే కదండి పవిత్ర రక్తం. ఈ పవిత్రమైనటువంటి వాణిగా భూమి మీద బ్రతికి పాపము చేసినటువంటి అందరినూ తన రక్తం ఇచ్చి పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు అంటే అతనేదండి పవిత్ర జ్ఞానం. నన్ను నిన్ను పరిశుద్ధులుగా చేశాడంటే అది పవిత్ర జ్ఞానంతో కాదా? ఆయన మాటలతో కాదంటారా? ఏది పవిత్రమైనది? అందుకే యాకోబు పత్రిక 3:17 ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 3:17 పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రతకు మూలం మొట్టమొదట పవిత్రతకు మూలం మొట్టమొదట ఎవరు? జంతువా? దేవదూతలా? ఎవరు పవిత్రతకు? పురుషుడా స్త్రీయా? ఎవరు పవిత్రతకు మూలం? ఎవరండి పవిత్రతకు మూలం? చెబుతున్నాడు పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైన మొట్టమొదట పవిత్రమైనది. యేసే పవిత్రమైన వాడు, యేసే మొట్టమొదట. కన్య మరియమ్మ కూడా యేసు రక్తమే అవసరమైంది. ఈ భూమి మీద పుట్టినటువంటి ఎవరికైనా యేసు రక్తం అవసరమే అవుతుంది. పాపం చేశాడంటే, పాపం చేశాడంటే యేసు రక్తం అవసరం అవుతుంది. ఎవరున్నారు ఈ భూమి మీద పవిత్రంగా? ఎవరున్నారు? మొట్టమొదట పవిత్రమైనది ఏది? పైనుండి వచ్చు జ్ఞానం. ఆయన పైనుండి వచ్చాడు, పైనుండి వచ్చాడు. యేసే జ్ఞానం. జ్ఞానం అంటే ఎవరు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:24 క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయన పైనుండి వచ్చాడు. ఆయన యోహాను సువార్త 3 అనుకుంటాను 30
యోహాను పైనుండి వచ్చేవాడు 31 పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు అందరికీ పైనున్నవాడు పైనుండి వచ్చేవాడు పైనుండి వచ్చింది జ్ఞానము పైనుండి వచ్చాడు ఆయన పైనుండి వచ్చాడు ఆత్మ పైనుండి వచ్చింది జ్ఞానము పైనుండి వచ్చింది యేసు పైనుండి వచ్చాడు మొట్టమొదట ఆయనే పవిత్రుడు ప్రియులారా యేసు మొదట పవిత్రుడు పైనుండి వచ్చాడు ప్రపంచ వేదికపై పవిత్ర జ్ఞానం పైనుండి వచ్చింది ఏంట జ్ఞానం పాపులైనటువంటి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా మారుస్తాను అది జ్ఞానం అది ఎలా ఉందంటే యాకోబు పత్రిక 3 అధ్యాయం 7వ వచనంలో 17వ వచనంలో పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది పక్షపాతము లేదు వ్యాసధారణ లేదు సిలువు మీద దొంగ నిందిస్తున్నా పక్షపాతము లేదు వ్యాసధారణ లేదు ఏటండి 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 ఆయన వ్యాసధారణ లేనివాడు పక్షపాతము లేనివాడు పవిత్రుడు సమాధానకరమైనటువంటి వాడు మృదుమైనటువంటి వాడు సులభముగా లోబడినటువంటి వాడు కనికరము గలవాడు మంచి ఫలములతో ఈ భూమి మీదకు వచ్చినటువంటి ఒకే ఒక్కడు శకపురుషుడు ఆయన పవిత్రుడు అయి ఆయన భూమి మీద పవిత్ర జ్ఞానాన్ని బోధించి పవిత్రంగానే పరిశుద్ధంగానే భూమి మీద మరణించినంత వరకు 33.5 సంవత్సరాలు సుమారు భూమి మీద ఇదే శరీరంతో పాపం చేయకుండా బ్రతికి మరణించి తిరిగి లేచి ఈరోజు ఎంతో మందిని తన మాటలతో తన జ్ఞానంతో తన వైపుకు త్రిప్పుకున్నాడు అంటే ఈ ప్రపంచ వేదికపై ప్రకటిస్తున్నటువంటి ఈ జ్ఞానానికి ఎంతమంది యేసు ప్రభు వైపుకు వెళ్ళిపోయారో మీ అందరికీ తెలుసు 800 కోట్ల మందిలో సగానికి సగం యేసు ప్రభు వాక్యానికి యేసు ప్రభు జ్ఞానానికి మాటలకే యావత్ ప్రపంచం తిరిగిపోయింది యావత్ ప్రపంచం యేసునే శాఖపురుషుడిగా పెట్టుకుంది కాదంటారా అని పరిశుద్ధుడు కాదంటారా పిలాతు అంటున్నాడు ఇతను ఎందు నాకు ఏ పాపము ఏ దోషము కనిపించలేదు యేసు సిలివెక్కినంత వరకు యేసు పరిశుద్ధంగానే బ్రతికాడు అంటే ఎవరండి యేసును పాపి అని చెప్పడానికి ఎవరు చెప్పగలరు పిలాతే అన్నాడు ఇతనిలో ఏ దోషము కనిపించలేదు నీకేం కనిపించింది నువ్వు అపవిత్రుడు కనుక పచ్చకామరులుడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది కదా కానీ ప్రియమైన దేవుని పిల్లారా ఈ లోకానికి ఈ మహాజ్ఞానాన్ని అందించడానికి పవిత్రంగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధులుగా అందరినీ చేయాలనే ఈ ప్రపంచ వేదిక మీద అడుగు పెట్టాడు నా యేసు వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షించేది ఇతడే ప్రాణం ఇచ్చి రక్షించగలడు మాటలతో రక్షించగలడు పవిత్రమైన జ్ఞానాన్ని ప్రకటించి రక్షించగలడు పాపం చేసిన స్త్రీని కూడా పవిత్రపరచి అమ్మా అని పిలవగలుగుతున్నాడు అంటే ఎవరండి బోధించింది పవిత్ర జ్ఞానము ఏది పవిత్ర జ్ఞానము ఏది అపవిత్రమైనటువంటి జ్ఞానము ప్రియమైన దేవుని పిల్లరా
లోకంలో ఎంతమందిని పరిశుద్ధులుగా ఆయన చేశాడు, ఎంతమందిని పవిత్రులుగా చేశాడు. దేవదూతలకు అవసరం లేని ఆయన రక్తము, జంతువులలో పవిత్రమైన వాటికి అవసరమైన యేసు రక్తము నీకే అవసరమైందంటే పవిత్రత ఎవరెవరిలో ముందు ఉంది? పవిత్రత యేసులో ఉంది, యేసును పంపిన తండ్రిలో ఉంది, ఆ తండ్రి దగ్గర ఉన్న దూతలలో ఉంది, ఆ యేసు సృష్టించిన సృష్టిలో ఉంది, ఆయన బోధించిన మాటలో ఉంది. పవిత్ర జ్ఞానం, ఇంత పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని ఈ లోకానికి అందించి 66 పుస్తకాలలో పవిత్రమైనటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని యేసు గురించి రాయబడి ఉందంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటా పవిత్రమైన జ్ఞానం? చదవండి ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని, చదవండి, బైబిల్ దగ్గరకు రండి, పవిత్ర జ్ఞానాన్ని పొందండి. ఈ పవిత్ర జ్ఞాని బోధించినటువంటి బోధనలో ఎన్ని బోధనలు ఉన్నాయో, ఎంత మంచి మంచి సంగతులు ఉన్నాయో ఈ పవిత్ర జ్ఞాని కొరకు ఆత్మజ్ఞాని చెప్పినటువంటి ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి. వెబ్సైట్ కొత్తగా ప్రారంభించబడినటువంటి వెబ్సైట్లో వీక్షించండి. పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని ఎందరందరూ బోధిస్తున్నారు. ఒక జయచాలి గారు, ఒక ప్రసన్న బాబు గారు, ఒక ఉపేంద్ర, ఒక సంతోషు, ఒక రాజేంద్ర, ఒక కువైట్ సురేష్, ఎంతమంది అండి ఈ మహాజ్ఞానాన్ని బోధిస్తున్నారు? ఎక్కడ ఉంది పవిత్రత? ఎవరిలో ఉంది పవిత్రత? ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధులు, 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 పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే ఎక్కడ ఉంది ఈ పరిశుద్ధత? ఎవరిలో ఉంది పరిశుద్ధత? ఎక్కడ పుట్టింది పరిశుద్ధత? ఎవరిలో నుండి పుట్టింది పవిత్ర జ్ఞానము? తండ్రిలో ఉంది పవిత్రత, తండ్రిలో ఉంది పరిశుద్ధత, దూతలలో ఉంది పరిశుద్ధత, పరిశుద్ధాత్మలో ఉంది పరిశుద్ధత, యేసులో ఉంది పరిశుద్ధత. యేసు రక్తము వలన నీకు వచ్చింది పరిశుద్ధత. లేకపోతే పరిశుద్ధతకు మూలం నువ్వా? దొంగవి నువ్వు. పరిశుద్ధకు మూలం పురుషుడా? పరిశుద్ధతకు మూలం స్త్రీయా? పరిశుద్ధతకు మూలం ఎవరండి? కోట్ల మందిలో అందరూ పాపం చేసే పోగొట్టుకున్నారు, ఒక యేసు మాత్రమే ఈ భూమి మీద బ్రతికి పరిశుద్ధంగా ఉండి ఈ పవిత్ర జ్ఞానాన్ని అందించాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవా, మీ కుమారుడైనటువంటి యేసు ఆయన బోధించినటువంటి జ్ఞానముతో ఆయన వల్లే మేమందరము పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. అవునాయన, ఎందుకో మేము ఉండలేకపోయాం, జంతువులను చూసి కూడా బుద్ధి తెచ్చుకోలేకపోయింది. వాటికి పరిశుద్ధత ఉందని, అవి వాడలోనికి పరిశుద్ధంగా ఎక్కేయని మీరు బోధించిన మాకు సిగ్గు రాలేదు. మీ దగ్గర ఉన్నటువంటి దేవదూతలు పరిశుద్ధంగా ఉన్నారు అని చెబుతున్నా మాకు బుద్ధి రావడం లేదు. పాపాత్ములుగానే ఈ లోకంలో జీవించాం, అయినా పవిత్ర జ్ఞానాన్ని పంపించి ఆ జ్ఞానముతో మీ కుమారునైనటువంటి యేసు రక్తముతో పవిత్రపరుచుకొని మమ్మల్ని కూడా పరిశుద్ధులు అని మీరు పిలుస్తున్నారు అంటే, పరిశుద్ధులైనటువంటి వారిగా, నిర్దోషులైనటువంటి వారిగా మమ్మల్ని కూడా మీరు తయారు చేసుకోవాలి అనుకుంటున్నారంటే మీ దగ్గరే ఉందనన్న పవిత్ర జ్ఞానం. మీ జ్ఞానమే జయశాలి గారు తెలుసుకొని బోధించి మా అందరికీ నేర్పించారు. ఆయన నేర్పించినటువంటి ఎందరో నేర్చుకొని ఈ పవిత్ర జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు.
ఈ లోకమంతటి నీ పరిశుద్ధంగా చూడాలని మీరు అనుకున్నారు. జంతువుల్లో ఉన్న పరిశుద్ధత మనుషుల్లో చూడాలనుకున్నారు. దేవదూతలు మీ కళ్ళ ముందు ఉన్న అన్ని కోట్ల మంది దూతలలో పరిశుద్ధత చూస్తూ చూస్తూ నా పిల్లలలో కూడా ఉండాలి అని అనేక మందిని పరిశుద్ధులుగా మార్చాలని మీరు అనుకున్నారు. అలా మనిషి మారాలంటే వినట వలన విశ్వాసం కలగాలి, ఆ మాట పవిత్ర జ్ఞానమై ఉండాలి. మీ పిల్లలు విన్నారో ఆలోచించి గ్రహించి ఏది పవిత్రమైనదో అర్థం చేసుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.